ఈరోజు అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా బాధగా ఉన్నది. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో, ఉద్విగ్నమైన పరిస్థితుల్లో ఈరోజు మరి ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. మరి ఈరోజు స్థానిక ఎక్స్ఎమ్మెల్యే మాజీ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు గారు చాలా చక్కగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అరాచక పాలన నడుస్తూ ఉన్నది అనేది చాలా క్లియర్గా వివరించడం జరిగింది. నేను ఆ విషయాల జోలికి పోకుండా నేను జరిగిన సంఘటనల గురించే నేను మాట్లాడతా, పోలీసు రెస్పాన్స్ గురించి మాట్లాడతా. నిజానికి ఈరోజు నాకు చాలా బాధగా ఉన్నది, చాలా సిగ్గైతా ఉన్నది. ఏ పోలీసు డిపార్ట్మెంట్లో అయితే నేను 26 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి మరి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత శౌర్య పథకం అందుకున్నాను, ఏ పోలీసు డిపార్ట్మెంట్లో అయితే నాకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ వచ్చిందో, ఏ పోలీస్ డిపార్ట్మెంటే నా విశాలమైన కుటుంబం అనుకుని నేను 26 సంవత్సరాలు బతికినో, ఆ పోలీసు డిపార్ట్మెంట్ ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మరి నేను నిజంగా నా హృదయం చాలా అంటే చాలా గాయపడ్డది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం ఒక క్షణం. ఈరోజు నిన్న అచ్చంపేటలో సాయంత్రం 4 గంటలకు జరిగిన దాడి, మరి దాడి జరుగుతూ ఉన్నది. ఓకే, పోలీసులకు ముందస్తు సమాచారం ఉందా లేదా అనేది ఒక క్షణం నేను తర్వాత వస్తాను దానికి. కానీ పోలీసులకు, ఆ బాధితుడు ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో వారి కుటుంబం బెడ్రూమ్లోకి పోయి దాక్కొని అక్కడి నుంచి దాదాపు 1/2 గంట సేపు ఇక్కడున్న స్థానిక ఎస్ఐ గారికి కాల్స్ చేసిన, మరి 1/2 గంట తర్వాత ఒక 2 లేక 3 పోలీసులు వచ్చిండ్రు. ఆ 2 ఈయన కాల్ చేసినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా డైల్ 100 కాల్ చేసినా మొత్తం మీద వచ్చిండ్రు 1/2 గంట తర్వాత. ఇక్కడ మారణ ఆయుధం ఎక్కడుందంటే అది కర్రే ఇది చూడండి ఒక్కసారి మీరు, ఇది మామూలు కర్ర కాదు, సెంట్రింగ్ కర్ర. ఈ మారణ ఆయుధాలతోని వాళ్ళు దాదాపుగా 15 నుంచి 20 మంది వ్యక్తులు వచ్చిండ్రు. ఆ వీడియోలన్నీ కూడా నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ మారణ ఆయుధాలతోని దాడి చేస్తున్నారు అని ఒక వ్యక్తి ఎవరో సమాచారం ఇచ్చిండ్రు. బాధితుడు 1/2 గంట సేపు కూడా కాల్ చేస్తే అక్కడున్న ఎస్ఐ గారు ఎత్తలేదు. వచ్చిండ్రు ఇద్దరు, వచ్చిన పోలీసుల వ్యవహారం మీరు చూడండి. ఒక గలాట జరుగుతూ ఉన్నది, మరి వ్యక్తిని, ఒక బాలరాజు అనే వ్యక్తిని చంపడానికి, వాళ్ళ కుటుంబం హాని చేయడానికి వచ్చిండ్రు. వచ్చినప్పుడు కేవలం చుట్టపు చూపుగా 2 వ్యక్తులను ఒక మరి వాహనంలో పంపించిండ్రు. పంపించి ఒక ఆయన ఏమో చేతిలో ఒక టాబ్లెట్ పెట్టుకున్నాడు. టాబ్లెట్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఒక పెద్ద సెల్ ఫోన్. అదేవిధంగా ఇంకొక ఆయన అదిలిస్తూ ఉన్నాడు. మరి ఆయన కళ్ళ ముందరనే మీరు చూడండి, వాళ్ళ ఇంట్లోకి వీళ్ళందరూ దుండగులు వచ్చిండ్రు, కుర్చీలు పలగొడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. అతల లోపల బెడ్రూమ్లో ఉండే ఆయన నా ప్రాణాలు పోతున్నాయి మొర్రో అని చెప్పి అడుక్కుంటున్నాడు. అయినా కూడా ఆయన బెడ్రూమ్ తలుపులు కూడా బద్దలు కొట్టిండ్రు. బద్దలు కొట్టిన తర్వాత మరి పోలీసులు బయట ఉండి ఏం చేయాలి? మరి వాళ్ళ దగ్గర నుంచి ముందు మారణ ఆయుధాలు గుంజుకోవాలి. గుంజుకొని అవి వాళ్ళ నిందితులను వచ్చిన వెహికల్లో ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. లేకపోతే అదనపు బలగాల కోసం ఫోన్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం 5 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నది. అదనపు బలగాల గురించి సార్ గొడవ అవుతున్నది, మరి అర్జెంటుగా అడిషనల్ ఫోర్స్ పంపించండి అని చెప్పాలి. అవేమీ జరగలేదు. ఇక్కడ వాళ్ళు యథేచ్ఛగా 2 పోలీసు కానిస్టేబుల్ చూస్తుండగానే ఇదే గుత్ప కట్టెలతోని దాదాపుగా 7-8 వ్యక్తులు పిచ్చి పిచ్చిగా ధ్వంసం చేసిండ్రు, వ్యక్తులను కొట్టిండ్రు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను అబద్ధం మాట్లాడతలేను. నేను ట్విట్టర్లోనే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. మరి పోలీసులకు అసలు జాడి జరుగుతుందనే సమాచారం లేదా? నేనైతే ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే వార్డులో ఇదే పోలింగ్ బూత్ల దగ్గర గడబడలేనాయి. గడబడలేనప్పుడు మరి ఇరు వర్గాల మధ్యలో గడబడైంది. గడబడైన తర్వాత పోలీస్ స్టేషన్కు మా మున్సిపల్ చైర్పర్సన్ నరసింహగౌడ్ గారు వీళ్ళందరూ కూడా సార్ ఇదే గడబడైంది, వాతావరణం బాగలేదని సమాచారం కూడా ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలిసింది. దాని తర్వాత మరి ఇది ఏదో అవుతుంది అన్న విషయం మీద పోలీసులు నిన్నగాక మొన్న డిస్ట్రిబ్యూషన్ బాక్సులు అవన్నీ కూడా కంటిన్యూస్గా మరి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఏదైతే మరి కలెక్షన్ సెంటర్ ఉందో కలెక్షన్ సెంటర్లో పెట్టిన తర్వాత పోలీసులు ఎలక్షన్ల తర్వాత జరిగే చెదురుముదురు సంఘటనల మీద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి. బందోబస్తు ఏర్పాటు చేసుకొని పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలి. ఎక్కడెక్కడైతే గొడవలు జరిగినాయో ఆ ప్రాంతాల్లో మళ్ళీ గొడవలు జరగకుండా చూసుకోవాలి. మరి అవన్నీ ఈ నిన్న జరిగిన ఈ సంఘటనలో జరిగిన దాఖలాలు ఏమీ లేవు, ఆ జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం చుట్టపు చూపుగా 2 పోలీసులను పంపించిండ్రు. వాళ్ళు ఊకే వాళ్ళు కూడా నిందితుల్లో ఒకరిగా చూస్తున్నారు, ప్రేక్షకుల్లాగా ఒక్కరిని కూడా పట్టుకోలేదు.
పోనీ ఒక్క నిందితున పట్టుకొని మరి వెహికల్లో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకపోయి ఎవరు నిందితులు ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళ వెనక ఎవరున్నారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కదా, ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలి కదా, అది కూడా చేయలే. మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? నేను ఇవాళ పొద్దున డిఎస్పీ గారితో మాట్లాడినా, ఈ బాలరాజు గారి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడో, ఘోరమైన గాయాలు, లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, బాడీ లోపల ఏం జరిగిందో తెలియదు, ఘోరంగా గాయాలున్నాయి, ప్రాణాలు చావబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ వ్యక్తి. సో వాళ్ళు అంటున్నారు ఇవాళ కాకపోయినా రేపైనా మమ్మల్ని చంపుతామంటున్నారు, మమ్మల్ని చంపుతారు వీళ్ళు అని అంటున్నారు. మరి మీరు ఏం చేసిండ్రు? నేను డిఎస్పీ గారితో మాట్లాడినా, అయ్యా మరి ఏం చేసిండ్రు అంటే డిఎస్పీ గారు అంటారు సార్ చూస్తాం సార్ వాళ్ళు పరారులో ఉన్నారు సార్ అంటున్నారు. మీ కళ్ళ ముందర నిందితులు ఘోరంగా గుత్పకట్టెలు తీసుకొని మారణాలు తీసుకొని వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఇప్పటికి కూడా నిందితులను పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కళ్ళ ముందర నిందితులను పట్టుకోలేని వాళ్ళు రేపు పొద్దున పరారులో నిందితులు పట్టుకుంటారని గ్యారంటీ ఉన్నది. రేపు మీరు జరగబోయేది ఏంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి మీ దగ్గర సరెండర్ అవుతారు. వాళ్ళకు ఒక్క దెబ్బ తగలకుండా మీరేం అనకుండా వాళ్ళని జాగ్రత్తగా 41A నోటీస్ ఇచ్చి, సెక్షన్ 3 సెక్షన్ 4 ప్రకారం మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా మీరు వదిలేస్తారు. అదే కదా జరిగేది, మీ అందుకొరకే కదా మీరు ఇక్కడ ఉన్నది. మరి అసలు ఇదేనా మరి చేయాల్సింది మీరు పని, యూనిఫామ్ వేసుకొని? ఇదేనా మనకు సిఆర్పిసి చెప్పింది? అసలు సెక్షన్ 166 ఐపీసీ ఏం చెప్తున్నది? మీరు సిఆర్పిసి ప్రకారం ఏం చేస్తున్నారు? అసలు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా? మీ బాస్ మరి సిఆర్పిసినా, లేకపోతే మరి రేవంత్ రెడ్డి వాళ్ళ, లేకపోతే వాళ్ళ తమ్ముడా, లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనా? దీని మీద పోలీస్ ఆఫీసర్లు డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. ఇదే విధంగా నిన్న కాక మొన్న 13వ తారీఖు నాడు మరి 3 గంటలకు వంగూరులో కూడా ఇదే జరిగింది. వంగూరులో మైనర్లు ఓటేస్తున్నారని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కోట్ల నరేందర్ రావు గారు ఆయన పోయి కంప్లైంట్ చేసిండు బ్లాక్ లెవెల్ బూత్ లెవెల్ ఆఫీసర్కు. బూత్ లెవెల్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తావా బిడ్డ అని చెప్పి ఆయన అక్కడున్న రంగారావు సర్పంచ్, దాని తర్వాత మిగతా గూండాలు కాంగ్రెస్ గూండాలు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు ఎవరు అనుమల చిట్టల రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఇతను కొట్టినరు. కొట్టిన తర్వాత ఎవరి మీద కేసు రిజిస్టర్ మీరు చూడండి, వాళ్ళు ఒకరికొకరు తోసుకున్నారు. మేము తోసుకోలేదని అంటలేను, దానికి వీడియో ఎవిడెన్స్ ఉన్నది. కానీ దెబ్బలు కింద పడేసి రాళ్లతో కొట్టింది ఎవరిని? ప్రశాంతరావును, నరేందర్రావు తమ్ముడు ప్రశాంతరావును. నరేందర్రావును దెబ్బలు కొట్టిండ్రు పోలీసులు, అదేవిధంగా నరేందర్రావు తమ్ముడు ప్రశాంతరావును కొట్టిండ్రు.